రోజురోజుకి మనుషులు ఎంతగా దిగజారుతున్నారో కొన్ని ఘటనలు చూస్తే స్పష్టమవుతుంది. ముఖ్యంగా డబ్బు కోసం ఆడవాళ్ళు సైతం ఏమైనా చేయడానికి వెనకాడడం లేదు. భర్త తప్పుడు మార్గంలో పయనిస్తుంటే మందలించి మంచి మార్గంలో నడిపించేలా చేయాల్సిన భార్య భర్తని తప్పు చేసేలా ప్రోత్సహించి వీడియో తీసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంది. అది కూడా భార్యాభర్తలు ఇద్దరు న్యాయ విద్యని అభ్యసించే వారు కావడం విశేషం. గంజాయి మత్తులో డబ్బు యావులో అమ్మాయి జీవితాన్ని బలి చేశారు. గంజాయికి తాము బానిసలవ్వడమే కాకుండా తోటి విద్యార్థిని కూడా ఆ మత్తులోకి దించారు. చివరికి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణంలో భర్తకు భార్య సహకరించడం విశేషం. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి తర్వాత డబ్బు డిమాండ్ చేయడం గమనార్హం. కర్నూలు జిల్లాకి చెందిన 22 సంవత్సరాల యువతి తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి కోర్సు చేస్తుంది. ఆమెకు పుదిపట్ల గ్రామానికి చెందిన ప్రణవకృష్ణతో పరిచయం ఏర్పడింది. ఆమె సహ విద్యార్థిని కావడంతో తరచూ ఆ యువతి ఇంటికి వెళ్ళి వచ్చేది. ఇదే సమయంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్ రెడ్డితోనూ పరిచయం ఏర్పడింది. ప్రణవకృష్ణ కృష్ణకిషోర్ దంపతులు హై ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు. ఇదే సమయంలో వాళ్ళిద్దరూ గంజాయికి బానిసలయ్యారు. వారింటికి వచ్చిన ఆ యువతికి కూడా గంజాయి రుచి చూపించారు. ఒకసారి గంజాయి తాగిన మైకంలో ఉన్నప్పుడు కృష్ణకిషోర్ రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆ దృశ్యాలను ప్రణవకృష్ణ తన ఫోన్లో చిత్రీకరించింది. ఆ తర్వాత ఆ దృశ్యాలను చూపించి ఆమెను బెదిరించింది. ఆమె దగ్గర ఉన్న బంగారు నగలను తీసుకున్నారు. ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆ యువతి తను డబ్బులు ఇవ్వలేనని చెప్పినప్పటికీ తమ వేధింపులు ఆపలేదు. ఈలోపు ఆ యువతికి వివాహం నిశ్చయమైంది. ఆ యువతి ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రణవకృష్ణ కృష్ణకిషోర్ రెడ్డి ఆ ఫోటోలను వీడియోలను బాధిత యువతి సోదరుడు ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. వారి ఆగడాలు మరింత పెరిగిపోతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కృష్ణకిషోర్ రెడ్డి ప్రణవకృష్ణను ఎస్వియు నుంచి సస్పెండ్ చేశారు. నిందితులను రిమాండ్కి తరలించారు. న్యాయ విద్యను అభ్యసించే దంపతులు ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది. వీరిద్దరూ ఆ యువతిని మాత్రమే ట్రాప్ చేశారా, ఇంకా ఎవరినైనా ఆ ఊబిలోకి దింపారా అనే కోణాలలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అలాగే గంజాయిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.